ఆక్సిజన్ బెడ్స్ అనేది నిలవలు ఉన్నాయి. కావాల్సిన ఆక్సిజన్ ని సప్లైలో ఉందా? ఎంటీ సిలిండర్స్ ఉన్నాయి, స్టాక్ ఉంది. అది ఫిల్ చేసి తీసుకురావడానికి మినిమం టర్న్ అరౌండ్ టైం ఉందా? ఎంత టైం పడుతుంది? ఆ టైం లోపల డిస్ట్రిక్ట్ కంట్రోల్ రూమ్ కానీ స్టేట్ కంట్రోల్ రూమ్ కానీ వాళ్ళకి ఆక్సిజన్ ని సప్లై చేయగలరా అనేది దాని మీద మన అందరం కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. సో డిస్ట్రిక్ట్ వాళ్ళు ఈ నోడల్ క్లుప్తంగా చెప్పాలంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ వచ్చేసి బేసిక్గా వస్తున్న ట్యాంకర్స్ని వచ్చేసి అలాట్మెంట్ చేయడం. ఎవరికి ముందుగానే వాళ్ళకు రిసోర్సెస్ ఉంటారు, ఫీల్డ్ లెవెల్లో మనకు వచ్చేసి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఏ హాస్పిటల్స్ మీకు అందజేసాము ప్రతి ఒక్క 2 అవర్స్కి. ఇది ఎస్టాబ్లిష్ చేసుకున్న తర్వాత వాళ్ళ దగ్గర ప్రతి ఒక్క హాస్పిటల్లో సపోజ్ వాళ్ళకి 100 రోజుకు 100 సిలిండర్ అవసరం ఉందంటే 6 అవర్స్ మినిమం రన్నింగ్ టైం. పిల్లనాడు పెరింపుదూరు దగ్గర కానీ లేదా వేరే ప్లేసెస్లో కానీ మనకి వచ్చేటప్పుడు అక్కడ నోడల్ ఆఫీసర్స్ ఏమైనా పెట్టగలిగితే మేము కూడా ప్లాన్ చేస్తున్నాము. మేము ఇవ్వడంలో ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయో చెప్తే మన వైపు నుంచి ఏమైనా ప్రయత్నం చేయగలమని ప్రయత్నం మేము కూడా చేస్తాము. ఆల్రెడీ ఇప్పుడు ఆక్సిజన్ గ్రూప్ అనేసి ఒక వాట్సాప్ గ్రూప్ పెట్టడం జరిగింది. అందులో క్లియర్గా ఇక్కడ సోర్స్ పాయింట్ ఎండ్ పాయింట్ కమ్యూనికేషన్ అనేది సీమ్లెస్గా మనకు సాగితే ఆటోమేటిక్గా మా వరకు పూర్తి స్థాయి హెల్ప్ మేము ఎక్స్టెండ్ చేస్తాం. డివిజనల్ లెవెల్లో ఇక్కడున్న కంట్రోల్ రూమ్కి డివిజనల్ ఆఫీసర్స్ వాళ్ళకున్న డివైఎస్ఓల ద్వారా ఏఎస్ఓల ద్వారా టీం ఏర్పాటు చేశాం సార్. సో దట్ ఏఎస్ఓల అక్కడున్న హాస్పిటల్స్ నుంచి కన్సర్న్డ్ డివిజనల్ ఆఫీసర్ సబ్ కలెక్టర్ మదనపల్లి చిత్తూర్ ఆ ఇన్ఫర్మేషన్ తీసుకుంటూ ఇక్కడున్న వార్ రూమ్కి ఇవ్వడం జరుగుతుంది సార్. దయచేసి 3-4 హాస్పిటల్స్ ఇచ్చిన సిఎస్డిటీస్ ఈ ఆక్సిజన్ సప్లై వెళ్తున్న సిస్టమ్ అంతా ఒకసారి మీరు పర్సనల్గా అబ్జర్వ్ చేయండి, మానిటర్ చేయాల్సి వచ్చింది. అది ఈరోజు రిపీట్ కాకూడదు అనేది అందరినీ పర్సనల్గా రిక్వెస్ట్ చేస్తున్నా. మధ్యలో స్టేట్ బోర్డ్ దగ్గర కూడా అది ఒకటి ఇన్స్ట్రక్ట్ చేయాలి. నాకు అపార్ట్ ఫ్రమ్ వాట్సాప్ ఆల్సో దే షుడ్ బి బెటర్ ఇఫ్ దే ఇన్ఫార్మ్ త్రూ ఫోన్ ఆల్సో. దట్స్ వాట్ ఐ వాంట్.